చెప్పు. నిజామాబాద్. డేట్ ఆఫ్ బర్త్ ఉందా? అవునండి. చెప్పు. ఆగస్ట్ 9, 1983. రాత్రి పుట్టావా పగలా? పగల. 7:45. గోత్రం ఏంటి? కౌండిన్య గోత్రం. కంప్యూటర్ సంబంధించిన పని ఏమైనా చేసినవా నువ్వు? అవును. అందులోనే ఉన్నావా? అవునండి. బెంగళూరు వెళ్ళాలనుకున్నావా? అవునండి. ఇప్పుడు ఆలోచనలో ఉన్నావుగా? ఆలోచనలో. ఇప్పుడు అసలు ఈ ప్రొఫెషన్ ఉండాలా లేకుంటే మారాలా, వ్యాపారం చేయాలా లేకుంటే ఇందులోనే ఉండాలా అని నీకు సందేహం ఉంది? అవునండి. ఇది తెలుసుకోవడానికే నువ్వు నా దగ్గరికి వచ్చినావు. అవును. వినయ్ ఎవరు? నేనే. లక్ష్మి ఎవరు ఉన్నారా? అవునండి. ఆమెకు ఆరోగ్య సమస్య ఏమైనా వచ్చిందా? అవునండి. హెల్త్ బాగాలేదు? హెల్త్ బాగాలేదు. ఆమెకు చిన్న పరిహారం చేయాలని ఉంది. ఓకే. ఆరోగ్య రక్షా యంత్రం అని యంత్రం ఉంటుంది, తాళపత్రంలో ఉంటుంది. ఓకే. ఆ యంత్రం చేసిస్తా, ఆ యంత్రం ధరింపజేయాలి. ఓకే. చేసిన తర్వాత శుక్రవారము చీమలకు చక్కెర వేయాలి. ఓకే. ఇలా చేస్తే మీ అమ్మగారి ఆరోగ్యం బాగవుతుంది. ఇప్పుడు నువ్వు ఈ ప్రొఫెషన్ చేంజ్ దీని గురించి ఉద్యోగమా లేకుంటే బెంగళూరు వెళ్ళాలా లేకుంటే వ్యాపారం చేయాలా అని కన్ఫ్యూజన్ ఉన్నావు. ఈ ఆలోచన నీకు ఫిబ్రవరి నుంచి ఉంది, ఏప్రిల్ ఎక్కువ ఆలోచించినావు, ఫిబ్రవరిలో అనుకున్నావు, కానీ ఎక్కువ ఏప్రిల్లోనే చేయాలనుకున్నావు. ప్రస్తుతం ఈ మాసంలో నీకు చేయాలని డిసైడ్ అయినావు. ఇప్పుడు చేస్తే బాగుంటుందా లేదా అని తెలుసుకోవడానికే వచ్చిన నా దగ్గరికి. కరెక్టేనా? కొత్త ప్రొఫెషన్లోకి వెళ్ళొచ్చు కానీ కంప్యూటర్ సాఫ్ట్వేర్ నీకు ఉంటుంది బాబు, అది కూడా ఉంటుంది, ఇది కూడా ఉంటుంది. కన్స్ట్రక్షన్ లైన్లోకి వెళ్ళే అవకాశం కూడా ఉంది అని అనుకున్నావా? అనుకోలేదు. అది కూడా వస్తుంది. మధుసూదన్ అని ఎవరు ఉన్నారా? నీకు పరిచయం అవుతారు. సెప్టెంబర్ తర్వాత మధు కానీ మధుసూదన్ కానీ పేరు ఉంటుంది. మాధవ్ కూడా ఉండొచ్చు, ఈ పేర్లు ఉన్న మనిషి కలుస్తాడు. కలిసిన తర్వాత నువ్వు వేరే కన్స్ట్రక్షన్ లైన్లో కూడా వెళ్ళాలి అని ఆలోచన చేస్తావు. కానీ కొత్త లైన్లోకి వెళ్ళే అవకాశం ఉంది, ఈ సాఫ్ట్వేర్ కూడా చేసే అవకాశం ఉంది. కానీ నీకు ఏ ఎన్ని రోజులు నువ్వు చేసినా నీకు పెద్దగా ఎదుగుదల రావడం లేదు. దాని గురించి కూడా ఏంది అని నీ మనసులో ఉంది. దీనికోసం ఏం చేయాలి? డబ్బుల గురించి ఆలోచిస్తున్నావు బాబు. కుబేర యంత్రం పెట్టుకోవాలి. వేములవాడ రాజరాజేశ్వర స్వామి దర్శనం చేసుకోవాలని ఉంది అని అనుకున్నావా? అనుకున్నాను. వెళ్ళలేదా? అంటే బాబు పుట్టాక అక్కడ తలనీరాలిద్దాం అనుకున్నాను. ఇయ్యలేదా? పెండింగ్ పెట్టావు కదా. అదే బాబు, పెండింగ్ పెట్టినావు కదా, ఆ ఉక్కు పూర్తి చేసుకో. చేసుకుంటే నీకు అన్ని రకాలుగా కలిసి వస్తుంది. నీ కొత్త వ్యాపారంలోకి వెళ్తావు, అది ఆగస్టు మాసం నుంచి స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది అని ఉంది. ఈ మంత్ నుంచి స్టార్ట్ అవుతుంది. కొంచెం ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండు, చిన్న యాక్సిడెంట్ హెల్త్ ప్రాబ్లము ఉంది. అది పోవాలి అంటే ఆంజనేయ స్వామికి పోయి ఒక దీపం వెలిగి శనివారం నాడు. నూనె ఏదైనా పర్లేదండి? ఇందులో నూనె ఏం లేదు, ఆంజనేయ స్వామికి దీపం వెలిగి అది 9 శనివారాలు చేస్తే మంచిది. చిన్న ప్రమాదం ఉంది, తప్పుతుంది. ఇట్లా చేసుకో, అంతా కలిసి వస్తుంది బాబు. జాబ్కి ట్రై చేయమంటారండి? జాబా బిజినెస్? బిజినెస్ జాబ్ రెండు చేసే అవకాశం ఉంది, నీకు రెండు ఛాన్స్ వస్తుంది. కానీ జాబ్ ఉంది నీకు, నీకు మారుతుంది. బెంగళూరు వెళ్ళే అవకాశం నీకు ఎక్కువ ఉంది. మధుసూదన్ అనే ఆయన కలిసిన మనిషి తర్వాత బిజినెస్ వస్తుంది. అప్పుడు రెండు చేయొచ్చు అని ఉంది, అట్లా చేసుకో. ఇప్పుడు ఉంది కదండి సాఫ్ట్వేర్ జాబ్. ఇప్పుడు ఉంది కదా సాఫ్ట్వేర్ జాబ్? అదే చెప్తున్నా కదా బాబు, ఇప్పుడు ఉన్నది, ఇప్పుడు ఈ మాసంలోనే వస్తుంది నీకు అని చెప్తున్నా. ప్రయత్నం చేయి. ఓకే, థ్యాంక్ యూ. నా పేరు వినయ్ కుమార్ అండి, నేను నిజామాబాద్ నుంచి వచ్చాను. మా ఫ్రెండ్ ద్వారా తెలిసింది, నాకు ఇక్కడ రమ్మని చెప్పారు, సమస్యలు ఉన్నాయని చెప్తే మా ఫ్రెండ్ అన్నాడు ఇక్కడ వెళ్ళండి శివకేశం దగ్గరికి, స్వామివారు అన్ని కరెక్ట్గా చెప్తున్నారు, సో అక్కడికి వెళ్తే ఖచ్చితంగా పరిహారం అది చెప్తారు, ఆ పరిహారం చేసుకుంటే ఖచ్చితంగా మీ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అవుతుందని చెప్పారు. అది మా ఫ్రెండ్ మాట విని ఇక్కడికి వచ్చాను. సో నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. సో నా జీవితంలో ఏమున్నాయో అన్నీ కరెక్ట్గా చెప్పారు ఇందాక అని. సో నాకు ఇప్పుడు మనసులో ఏమనుకున్నాను కూడా అది చెప్పారు. సో దానికి తగ్గట్టు ఇప్పుడు నేను జావా బిజినెస్ అనే ఆలోచనలో డైనమో ఉండే, సో రెండు వస్తాయని చెప్పారు. సో అది దాని తగ్గట్టు పరిహారం చేస్తామని చెప్పారు. నా లైఫ్లో కొన్ని అది ఇన్సూరెన్స్ యాక్సిడెంట్ ఉందని కూడా చెప్పారు, దానికి పరిహారం చెప్పారు, అది నేను చేసుకుంటాను. సో ఖచ్చితంగా నేను అందరికీ రికమెండ్ చేస్తాను ఇది. సో ఖచ్చితంగా మీరు రండి, మీరు కూడా తెలుసుకోండి మీ గురించి. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.